నవదుర్గలలో ఒకటైనటువంటి స్వరూపము సరస్వతీ దేవి రూపంలో వనదుర్గా మాత భక్తులకు దర్శనమిస్తుంది. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తక ధారిణి హంసావాహనమయుక్త విద్యాదానకరి మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తదా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రగంట ద్వాదశం భువనేశ్వరి బ్రహ్మీ ద్వాదశ నామాని త్రిసన్యం యప్పటే నరః. ఈ విధంగా ఈ యొక్క సరస్వతీ మాతను ద్వాదశ నామాలతో పూజిస్తారు. మరి నవరాత్రుల లోపల మూలా నక్షత్రం రోజున ఈ సరస్వతీ అమ్మవారిని కొలవడం జరుగుతుంది. మరి యొక్క సరస్వతీ అమ్మవారు పూజించడం వల్ల సకల విద్యలతో పాటు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి సరస్వతీదేవి. మరి జ్ఞానాన్ని బుద్ధిని కలిగించేటువంటి సరస్వతీదేవి ప్రతీకగా ఉంటుంది. మరి ఈ యొక్క వ్యాస వాల్మీకి సనకస నందనాది మహర్షులంతా కూడా ఈ యొక్క సరస్వతీ మాతను కొలిచి బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఈ సరస్వతీ మాత హంసవాహినిగా అదే విధంగా వీణా పుస్తకధారిణిగా ఉండి హంసవాహనాన్ని అధిష్ఠించి సకల విద్యలతో పాటు సకల కళలను అదే విధంగా జ్ఞానాన్ని కలిగించేటువంటి తల్లి ఈ సరస్వతీ మాత. మరి ఈ సరస్వతీ మాతను నవరాత్రుల్లో పూజించినా కానీ దర్శించినా కానీ సకల విద్యా జ్ఞానాలతో పాటు ఈ యొక్క సర్వాభీష్ట ఫలితములు కూడా కలుగుతాయి. నవరాత్రోత్సవాల్లో ఈరోజు అమ్మవారిని అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా నవరాత్రోత్సవాల దగ్గరికి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వచ్చేటువంటి భక్తులు కోవిడ్-19 నిబంధనల ప్రకారం శానిటైజర్ చేసుకొని మాస్కులు ధరించి అదేవిధంగా సామాజిక దూరాన్ని పాటించి ఏర్పాటు చేసినటువంటి డబ్బలలో మాత్రమే భక్తులు కూర్చొని అమ్మవారి పూజను తిరిగించి అమ్మవారికి కృపకు పాత్రులవుతున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో కార్యనిర్వహణాధికారి సారా శ్రీనివాస్ గారు తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయించారు. జగదంబా మహారాజ్ఞికి జై.